కేంద్రాన్ని 15 చోట్ల 13 జిల్లాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలో మరొక 10 డిఎడిక్షన్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఈ 25 డిఎడిక్షన్ కేంద్రాల్లో ఉచిత వైద్యంతో పాటు ఉచితంగా మద్యం ఇవ్వటం జరుగుతుంది. ఒకసారి ఉచిత వైద్యంతో పాటు ఉచితంగా మందులు ఇవ్వటం జరుగుతుంది. వీటితో పాటు అవసరమైతే ఇన్పేషెంట్గా ఉండాల్సిన సిబ్బందిని ఇప్పటికే నియమించడం జరిగింది. ఇది ఎన్నికల ప్రణాళికలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీకి అమలు చేయడం. గత ప్రభుత్వం తన 5 సంవత్సరాల కాలంలో ఒక డిఎడిక్షన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయలేదు. ఈరోజు 25 చోట్ల డిఎడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం అనేది దశలవారి మద్య నిషేధం అమలు కావడానికి ఒక మంచి ప్రయత్నంగా నేను భావిస్తూ ఉన్నాను. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పడి దాదాపు 15 రోజులు అవుతుంది. ఈ 15 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున దాడులు నిర్వహించడం, అక్రమ మద్య వ్యాపారుల్ని అరెస్ట్ చేయటం, వారి వాహనాలను సీజ్ చేయటం జరుగుతూ ఉంది. వినీత్ బజార్ నేతృత్వంలో ఈ విభాగం చాలా బాగా పనిచేస్తుందని, వీరికి తోడ్పాటు అందించవలసిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.